వెల్కమ్ టు మిడ్ డే పాలిటిక్స్. తెలంగాణ శవాల తెలంగాణగా మారిపోయిందా? బ్రతుకు తెలంగాణ గురించి ప్రాణాలు అర్పించి పోరాడి తెచ్చుకున్న తెలంగాణ, బంగారు భవిష్యత్తు, బంగారు తెలంగాణ అని చెప్పుకొచ్చేటువంటి ప్రభుత్వ హయాంలో చావుల తెలంగాణగా మారడం దురదృష్టకరం. దీన్ని తీవ్రంగా ఖండించాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. రైతుల చావుల నుంచి మొదలు పెట్టుకుంటే ఇంటర్ విద్యార్థుల చావులు, అదేవిధంగా డెంగీ మరణాలు, మరి ఈ మధ్యకాలంలో టీఎస్ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలు, ఆవేదనతో గుండెపోట్లు, అది చాలనక తాత్కాలిక డ్రైవర్ల బీభత్సంతో ఎంతోమంది అమాయకుల ప్రాణాలు కోల్పోయినటువంటి తరుణంలో నిన్న ఎంఆర్ఓ విజయారెడ్డి అబ్దుల్లాపూర్ మెట్, వారు 3 సంవత్సరాల నుంచి అక్కడ పనిచేస్తున్నటువంటి ఎంఆర్ఓ, కొత్తగా ఏర్పడ్డటువంటి మండల్ రెవెన్యూ ఆఫీస్ అబ్దుల్లాపూర్ మెట్ రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ఎంఆర్ఓ ఆఫీస్లో మిట్ట మధ్యాహ్నం తనపై ఒక ఆగంతకుడు గౌరేలి వాసి సురేష్ ముదిరాజ్ పెట్రోల్ పోసి తగలబెట్టడం అనేది నిజంగా హింసకు, అది ఒక లెవెల్లో హింస తెలంగాణలో జరుగుతుంది అని చెప్పుకోవడానికి సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి. ఒక మహిళ ఉద్యోగిని, తను చేసిన పాపం ఏమిటి? రెవెన్యూ మంత్రిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ గారు, వారు మొదటి నుంచి ఈ రెవెన్యూ ప్రక్షాళన, భూ ప్రక్షాళన, రెవెన్యూ కొత్త పాలసీ తెస్తాం అని చెప్పుకుంటూ వస్తున్నటువంటి నేపథ్యంలో అనేకమైనటువంటి అనుమానాలు పట్టా పాస్ పుస్తకాల విషయంలో కానీ, ఈ భూమిపై ఎవరైతే ఆ హక్కు ద్వారా పొందినటువంటి వారు ఉన్నారో వారికి అనుమానం, టెనెన్సీ అని ఇబ్బందులు పడుతున్న వారికి అనుమానం, కొత్తగా సాదా బినామీ అని మూఖీగా టూకీగా మీరు ఆ 13B కేవలం ఎంఆర్ఓతో చోలబోయి మాట్లాడి అయ్యా ఆ పాతకాలం చేసినాడు అని చెప్తే చాలు, ఆ రికార్డు పాత రికార్డు మాయమై 1B ద్వారా కంప్యూటర్లో కొత్త రికార్డు ఎట్టేటువంటి మహా గొప్పమైనటువంటి సవరణ అమెండ్మెంట్ తెచ్చినటువంటి మన తెలంగాణ ప్రభుత్వం ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, పక్కన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూ సర్వేతో పాటు, కేంద్రం నుంచి సబ్సిడీ కూడా వస్తూ ఉంది భూ సర్వే, భూ సర్వేతో పాటు హద్దులు బౌండరీస్ ఏర్పరచుకున్న తర్వాతనే ఉన్నటువంటి రెవెన్యూ చట్టాల్లో సమూలంగా మార్పులు తెచ్చి సాదా బినామీ యాక్ట్, ఇంతకుముందు కాగితం ద్వారా ఉండేది, ఆ కాగితం ఎప్పటిదో మనం చెప్పే అటువంటి పరిస్థితి ఫోరెన్సిక్ ద్వారా ఉండేది, అక్కడ అదే చట్టం కొనసాగుతూ ఉంది, కానీ ఇక్కడ మూకీగా కాగితం కూడా లేనటువంటి విధంగా కేవలం వాళ్ళ చెవులో ఊది భూ సవరణలు చేసేటువంటి ఒక విధానాన్ని తెలియకనే తేవడం వల్ల ఎన్నో సమస్యలకు దారి తీస్తుందని మనం గత 3 ఎపిసోడ్స్ దీంట్లో మనం చేయడం జరిగింది. మిడ్ డే పాలిటిక్స్ ద్వారా అమాయకులైనటువంటి రైతులు కానీ, భూమి కొన్నటువంటి ఎవరైతే కొత్తగా భూమి కొన్నటువంటి ఓనర్స్ ఎవరైతే ఉన్నారో, హక్కుదారులు ఎవరున్నారో వారికి కానీ, లేకపోతే వివాదాల్లో పోయినటువంటి భూమిని ఏ విధంగా వారు తిరిగి చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా తమ హక్కును చేజిక్కించుకోవచ్చు అని, ఈ సవరణ ద్వారా తెలంగాణ యావత్తు ఎటువంటి ఇబ్బందులకు గురవుతూ ఉన్నది, ఈ ప్రక్షాళన కేవలం మాటలకు పరిమితం కావడం వలన అటువంటి వ్యవస్థ రెవెన్యూ కింద ఎంఆర్ఓ ఆఫీస్ అంటే విఆర్ఓ ఆఫీస్ నుంచి మొదలు పెడితే, గ్రామ పంచాయతీ లెవెల్ నుంచి మొదలు పెడితే రికార్డుల వ్యవస్థ ఎంఆర్ఓ కానీ, తద్వారా ఆర్డీఓ అపెలేట్ ఫస్ట్ అపెలేట్ అంటాం, జాయింట్ కలెక్టర్ ప్రతి జిల్లాకు మెయిన్ ముఖ్యమైనటువంటి అపెలేట్ అథారిటీగా ఉంటారు, ఆ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం వల్లనే అన్ని భూ సమస్యలకు కారణమని మనం చెప్పుకుంటూనే వచ్చినాం. ఆ లోపే ఇంత పెద్ద ఘోరమైనటువంటి ఒక హత్య, కాల్చి చంపడం ఒక వ్యక్తిని అంటే ఆ వ్యక్తి పడ్డ తపన, ఆ వ్యక్తితో పాటు విజయారెడ్డి గారి వ్యక్తితో పాటు ఇప్పుడే మనకు అందిన వార్త, గురుమూర్తి తనను కాపాడబోయినటువంటి గురుమూర్తి అనే డ్రైవర్ కూడా మరణించడం జరిగింది, ఇంకో అటెండెంట్ కూడా సీరియస్గా ఉన్నారు, అదేవిధంగా ఆగంతకుడు సురేష్ కూడా అదే పరిస్థితిలో హాస్పిటల్లో అడ్మిట్ అయినటువంటి వైనం. మిడ్ డే పాలిటిక్స్ తరఫున విజయారెడ్డి గారికి కుటుంబానికి, గురునాథం వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ, ఇటువంటి హేయమైన చర్యను తీవ్రంగా
ఖండిస్తూ వారి కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేస్తూ ఇటువంటి దుశ్చర్యను మరొకసారి ఎవ్వరు చేయకుండా చట్టాన్ని వారి చేతిలోకి తీసుకోకుండా పరిరక్షించుకునేటువంటి పోలీస్ వ్యవస్థను కూడా ఈరోజు నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నం తెలంగాణలో ఏదైతే జరుగుతూ ఉందో, ఎందుకంటే నేర నిరోధం, క్రైమ్ ప్రివెన్షన్, నేర పరిశోధన, క్రైమ్ డిటెక్షన్, ప్రజా రక్షణ, పీపుల్ సెక్యూరిటీ, ఈ మూడు ఏవైతే పోలీస్ వారు చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో వారిని తెలంగాణ వచ్చిన తర్వాత నిర్బంధ పాలనలో ప్రజాస్వామ్యంలో కనీసం ప్రతిఘటించేటువంటి హక్కు లేకుండా ఆ వ్యవస్థను వాడడం వల్లనే ఇటువంటి అమానుషమైనటువంటి క్రైమ్ హింసలు జరుగుతూ ఉన్నాయి అనేది సభ్య సమాజం గొంతెత్తి చాటుతూ ఉన్న వేళ మిడ్ డే పాలిటిక్స్లో ఈ చర్చను మనం తీసుకోవడం జరిగింది. మనకు అతిథులు సునీల్ కుమార్ గారు, వారు సుపరిచితులు, భూ చట్టం నిపుణులు, వారు ఇంతకుముందు కూడా వారి ద్వారా మనం ఎన్నో షోస్ చేయడం కూడా జరిగింది. వెల్కమ్ టు మిడ్ డే పాలిటిక్స్ సార్. అదేవిధంగా మనకు ఫోన్ లైన్లో తంగెల్ల శ్రీదేవి రెడ్డి గారు, రచయిత్రి, సామాజికవేత్త. అదేవిధంగా మనకు కొద్దిసేపట్లో లచ్చిరెడ్డి గారు, గౌరవ అధ్యక్షులు తెలంగాణ తహసీల్దార్స్ అసోసియేషన్ కూడా, వారు కూడా మనకు ఫోన్లో అందుబాటులో రాబోతూ ఉన్నారు. ఎట్లా చూస్తారు సార్ ఇది? అంటే నిన్న సంఘటన జరిగిన తర్వాత దిగ్భ్రాంతి. ఒక తహసీల్దార్ కార్యాలయం, ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్, తహసీల్దార్ మాత్రమే కాదు ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేటు తన కార్యాలయంలో తన కుర్చీలోనే తగలబడి చనిపోవటం, దాంతోపాటుగా అదొక భయానకమైన వాతావరణం. ఇప్పుడే మీరు చెప్తున్నారు ఒక మూడు నాలుగు కుటుంబాలలో ఒక విషాద ఛాయలు, తను, తన డ్రైవరు, తన అటెండరు, ఇంతమంది కూడా. అదొక పెద్ద విషాదం, తెలంగాణలో అతిపెద్ద విషాదం అనుకోవచ్చు, మా ప్రగాఢ సానుభూతి ఆ కుటుంబానికి. రెండోది ఏంటి, ఈ సంఘటన జరిగిన మరుక్షణమే రెండు రకాల రియాక్షన్స్ ఈ తెలంగాణ సమాజంలో చూస్తున్నాం. అందరూ మొక్కుమడిగా అనేది ఏంటంటే ఇది పాశవికం, ఇట్లాంటివి జరగకూడదు అని అందరూ ఖండిస్తూనే చాలా సమస్యలు లేవనెత్తుతున్నారు. ఇక్కడ యంత్రాంగంలో ఉన్న సమస్యలు కావచ్చు, లేకపోతే రైతులు పడుతున్న ఇబ్బందులు కావచ్చు. మీరు గత సంవత్సరం రెండు సంవత్సరాలుగా చూస్తుంటే ఒక పక్కన రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు, రైతు కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి, చిన్న చితక కుటుంబాలు, అరగుంట గుంట ఉన్న రైతులు కూడా పుస్తకాలు లేక పట్టాలు లేక బెనిఫిట్లు రాక చచ్చిపోయిన ఉదంతాలు మనం చాలా సందర్భాల్లో చూసాం. రైతు బంధు వచ్చిన తర్వాత మరీ ఎక్కువైపోయింది. మరి అవి ఒక పక్కననేమో ఎవరైతే రైతులు పట్టాల కోసం తిరుగుతున్నారో వాళ్ళు చచ్చిపోతున్నారు, మరో పక్కన రెవెన్యూ యంత్రంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈరోజు నిన్ననో ఒక హత్య, అంతకుముందు ఒక ఆత్మహత్య, తీవ్ర ఒత్తిడి గురవుతూ కింద స్థాయి అధికారులంతా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి చూసి లచ్చిరెడ్డి గారు, గౌరవ అధ్యక్షులు కూడా వారిని కూడా సెలవులో పంపించినారు, వారు ప్రతిఘటించారు కదా. మీరు రెవెన్యూ అధికారులు దొంగలని స్వయాన ప్రభుత్వమే రెవెన్యూ మంత్రిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి నోట నుంచే రావడము నిజంగా ఇది అంటే నేను 15 సంవత్సరాలుగా రైతుల పక్షాన అడ్వకేట్గా పనిచేస్తున్న వ్యక్తిని, 4 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్నాను, 9 ఏళ్ళు ఒక స్వచ్ఛంద సంస్థ తరపున, ఇప్పుడు 4 ఏళ్ళుగా ఒక పాఠాలు చెప్పే ప్రొఫెసర్గా వచ్చి అది నాది నా వృత్తిలో ఒక 5% టైం, మిగతాదంతా కూడా రైతుల పక్షాన కేసులు చేస్తున్నాను. అనుబంధ ఆచార్యులు అదే నాకు జోకేస్తుంటారు, అనుబంధ ఆచార్యులు అంటే ఏంటంటే బుద్ధి పుట్టినప్పుడు పాఠాలు చెప్తాను, రోజు పాఠాలు చెప్పేవాడు కాదని. నాది పాఠాలు ఎందుకు చెప్తానంటే పల్లెల్లో నేర్చుకున్నాయి, 10 మందికి పనికొస్తాను పాఠాలు చెప్తున్నాను కానీ రైతు పక్షాన ఎప్పుడు నిలబడేవాడిని. 15 ఏళ్ళుగా ఎంత లేదన్నా ఒక 20 లక్షల కేసులు నేను చూస్తున్నాను, నేను నా 1000 మంది టీం, ప్రభుత్వంలో పారాలీగల్స్ కావచ్చు, కమ్యూనిటీ సర్వేయర్లు కావచ్చు, ఇంతమంది ఒక 15 ఏళ్ళ కాలంలో ఇన్ని చూసాం. ఈ అన్నప్పుడల్లా నిన్న కూడా నా ప్రతిస్పందన చెప్పాను, ఒక పక్కన ఈ సంఘటనని ఖండిస్తూనే ఇది మంచిది కానీ చెప్తూనే నా విన్నపం ఏంటంటే మేధావులకి, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా సమస్య మూలాలకు వెళ్ళండి, సమస్య మూలాలకు వెళ్ళి మందేయకుండా రోగ లక్షణాలు చూస్తే ఈరోజు మీకు నిన్న కనపడింది తీవ్రమైన ఒక రోగ లక్షణం. రోజు రోజు ఈ లక్షణాలు మనకు కనపడుతూనే ఉన్నాయి, చిన్నవో పెద్దవో, అది రైతుల ఆత్మహత్య రూపం కావచ్చు, ఉద్యోగుల ఆత్మహత్యల రూపకం కావచ్చు, రకరకాల రూపకంగా భూ పరిపాలనలో ముదిరిపోయిన ఒక రోగానికి లక్షణాలు మనం రోజు రోజు చూస్తున్నాము. మీరు మూలాలకు వెళ్ళి రోగాన్ని తగ్గించే మందు వేయకపోతే ఈ లక్షణాలు పెరుగుతాయి, సమాజానికి మంచిది కాదు, రైతుకు మంచిది కాదు. తిండి పెట్టే రైతేడుస్తున్నాడు, ఆ భూ పరిపాలన చేసే యంత్రాంగం కూడా బాధలోనే ఉంది. నిన్న చూసాం ఎంతమంది అధికారులు అందులో ఉన్నా అవలక్షణాలు బయటకు వచ్చేసింది. సరే ఇప్పుడు మనం అందరం ఏమంటున్నాం అంటే రెవెన్యూ అధికారులు కొంతమంది ఇలా చేస్తున్నాం అలా చేస్తున్నాం మాట్లాడుతున్నాం, అది ఓకే, కానీ వ్యవస్థీకృతంగా లోపాలను సరిచేయకపోతే ఎంత మంచి అధికారం తీసుకెళ్ళి ఆ కుర్చీలో కూర్చోపెట్టినా ఇలాంటి జరుగుతుంటాయి. నా విన్నపం ఏంటంటే
ఇది ఒక పెద్ద మేలుకొలుపు కావాలి. ఇది ఒక కుదుపు, తెలంగాణ సమాజానికి ఒక భారీ కుదుపు. ఇక్కడ అన్ని వర్గాల వాళ్ళు కనుక మూలాలకు వెళ్ళే ప్రయత్నం చేస్తే, మనం గత 3 ఎపిసోడ్లుగా చాలా మాట్లాడాం ఎందుకు వస్తున్నాయి సమస్యలు, ఈ సమస్యలు తీరాలంటే ఏం చేయాలి, మనము ఏం చేస్తామని అనుకున్నాం తెలంగాణ రాకముందు, వచ్చిన తర్వాత ఏం చేస్తామని ప్రకటించుకున్నాము, పక్కనున్న రాష్ట్రాలు ఏం చేస్తున్నాయి, ఉత్తరప్రదేశ్ ఏం చేసింది, బీహార్ ఏం చేసింది, ఆంధ్రప్రదేశ్ నిన్న మొన్న ఏం చేసింది మాట్లాడుకున్నాం. ఈ రోజైనా సరే ఇప్పుడు అంతా వాడివేడిగా చర్చ జరుగుతుంది కాబట్టి దీన్ని మనం ఒక అవకాశంగా చూసుకొని మరో తహసీల్దార్కి ఇలా జరగకుండా ఉండాలన్నా, మరో రైతుకు జరగకుండా ఉండాలన్నా కొన్ని సూచనలు ఉన్నాయి, అవి కూడా మనం చర్చించుకుందాం. తంగేల శ్రీదేవి రెడ్డి గారు, వెల్కమ్ టు బిడ్డే పాలిటిక్స్. నమస్కారం. నమస్కారం. ఒక మహిళపై మిట్ట మధ్యాహ్నం పెట్రోల్ వేసి తగలబెట్టాల్సిన అవసరం, దాన్ని ఎట్లా చూస్తారు? నిన్న జరిగిన ప్రభుత్వ అధికారిని విజయారెడ్డి హత్య అత్యంత పాశవికమైనది, హేయమైనది, దారుణమైనది. ఇది ఎట్లా ఉంది అంటే, ప్రభుత్వంలో ఉన్న ప్రతి అధికారి భద్రతను ప్రశ్నించుకోవాల్సిన సమయం ఇది. ఒక సవాల్, ప్రభుత్వ అధికారుల భద్రతకు విజయారెడ్డి గారి హత్య ఒక సవాల్గా మారిపోయింది. నేను ముందుగా నేను రైతు పక్షపాతిని. ఎట్లాగని చెప్పి, ఈ రైతు హత్య చేశాడు, ఇది బాధపడి హత్య చేశాడు అని చెప్పి రైతును నేను సమర్థించలేను. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం అనేది ముందుగా పెద్ద పొరపాటు ఇక్కడ. తర్వాత ఇంకొకటి, ఇక్కడ మనం విజయారెడ్డి గారి విషయంలో అంటే నేను ఒక సోషల్ మీడియాలో చూసింది ఏమిటంటే, అత్యంత భయానకమైన ఈ హత్యను కొందరు ఉహాన మేధావులు, కొందరు కులగజ్జి మనుషులు ఏం చేస్తున్నారంటే కులం పరిధిలోకి తీసుకెళ్తున్నారు. చాలా తప్పది. కులం పరిధిలో ఎప్పుడు కూడా ఆలోచించవద్దు. కులం కాదు ఇక్కడ, సామాజిక కోణంలో ఆలోచించి ఆ హత్యను మనము ఏ విధంగా చూడాలనేది ఉండాలి. అక్కడ కులం అనేది ఎప్పుడు ముఖ్యం కాదు. అయితే ఈ భారత మన ప్రజాస్వామ్య భారతదేశంలో కులాలు ఉన్నాయి, కులాలు లేవు, ఇది సమాజం అనడం అనేది ఒక నాటకం. కులాలు ఉన్నాయి, ఎవరు కులంలో వాళ్ళు జీవిస్తారు కాబట్టి ఇతర కులాలను గౌరవించాలి. అంతే తప్ప హత్య జరిగినప్పుడు బాగా జరిగింది, ఆ లంచగొండి అధికారిని ఇవన్నీ మాట్లాడుతున్నారు. నేను చూశాను, స్వయంగా చూశాను. లంచగొండి అధికారిని అనే విషయాన్ని ఇక్కడ మనం తీసుకొని ఆలోచిస్తే, లంచం తీసుకుంటున్నప్పుడు చట్టాలు ఉన్నాయి. ఇప్పుడు మనము ఏసీబీకి పట్టిస్తున్నారు, వీడియో రికార్డులు తీసి ఆ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు, కంప్లైంట్ చేస్తున్నారు. ఆ విధంగా చేయాలి. అంతవరకే మనకు ఒక రైతులకు కానీ పౌరులకు కానీ ఉంటుంది తప్ప, చట్టాన్ని చేతిలో తీసుకొని ఒక పాశవికంగా పెట్రోల్ బస్ తగలబెట్టడం అనేది క్షమించరాని నేరం. అయితే అమెరికా వంటి దేశాల్లో ఒక ఇప్పుడు మన సోషల్ మీడియాలో ఉన్న పుకార్లను తీసుకుంటే, ఆ పుకార్లని వార్తలుగా సృష్టించడం అనేది కూడా నేరం అక్కడ. అటువంటి వాళ్ళకి అక్కడ జైలు శిక్ష కూడా, జరిమానాలు కూడా ఉంటాయని విన్నాను. కాబట్టి ముందు ఏం జరిగింది అక్కడ, విజయారెడ్డి హత్య జరిగింది అనగానే ఆ రెడ్డి అనే పేరును చూసి కూడా, అంటే నేను కుల పరిధిలో ఆలోచించడం లేదు, ఒక సామాజిక కోణంలో ఆలోచిస్తున్నాను. కులం రాకూడదు అండి, కులము మతం ప్రస్తావన రాకూడదు, సమాజ సభ్య సమాజానికి సిగ్గది, సిగ్గుచేటు. నేను ఏంటంటే, నేను కులం పరిధిలో ఉన్న పోస్టులు చూశాను, నేను ఒక రచయితగా, నాకు కులం లేదు, ప్రాంతం లేదు, మతం లేదు. చాలా సంతోషం. నేను సామాజిక కోణంలో ఆలోచిస్తాను, సామాజిక కోణంలోనే నా రచనలు చేస్తాను. అయితే ఇక్కడ విజయారెడ్డి గారి హత్యను కులం కోణంలో ఆలోచించడం అనేది నన్ను బాధ పెట్టిన విషయం. డెఫినెట్ గా దాన్ని ఖండిద్దాం మనం తీవ్రంగా, ఎందుకంటే ఒక అధికారిని పట్టపగలు ఆ విధంగా హత్య చేయబడ్డం, అది హేయమైన చర్య. సభ్య సమాజంలో అందరూ కలిసి దీన్ని ఖండించాల్సిందే, ఖండించాల్సిన విషయం. అన్యాయం ఎక్కడ జరిగినా ఖండించాల్సిందే, అక్కడ ఖండించాల్సిందే. అదే కాకుండా ఇంకొక, ఇప్పుడు నేను ఐఎమ్ ట్రయింగ్ టు ప్లే శ్రీదేవి రెడ్డి గారు, మన సునీల్ కుమార్ గారు కూడా, వారు కూడా అడ్వకేట్ కాబట్టి అది ప్లే చేయడానికి ప్రయత్నం చేస్తాను. మన మీడియా మిత్రులు కూడా నిన్న వారి పెదనాన్న, ఎవరైతే సురేష్ గారు ఉన్నారో, వారి పెదనాన్న దగ్గరికి వెళ్ళి ఒక బయట తీసుకోవడం జరిగింది. దాంట్లో చాలా క్లియర్గా, ఆ బయటలో చాలా క్లియర్గా, ఇది గత 50 సంవత్సరాల నుంచి ఉన్న సమస్య మాది, ఇది జాయింట్ కలెక్టర్ నుంచి ఒక ఆర్డర్ వచ్చిన ధర్మిల, మేము మేడం అడిగితే తను క్లియర్గా చెప్పింది ఇది మా పరిధిలో లేదు, మీరు కోర్టు ద్వారానూ అక్కడి నుంచి చూసుకోవాల్సిందే అని చెప్పినారు అని చెప్పి ఆయన రికార్డ్ చెప్తా ఉన్నాడు. చెప్తున్నా, ఎందుకంటే దాంట్లో చాలా స్పష్టంగా మీరు వినే ఉంటారు,
ఆయన అసలు ఈ సురేష్ కు సంబంధమే లేదండి, ఆయన ఆటో డ్రైవర్ అని చెప్పి వాళ్ళు క్లియర్ గా చెప్తా ఉన్నాడు. ఆటో డ్రైవర్ అని చెప్పుకుంటూ ఆయన ఏం చెప్పాడు, 150 ఎకరాల భూమి ఇది, దీంట్లో చాలా మంది రాజకీయ నాయకులు పెద్దవాళ్ళు ఉన్నారు అని చెప్పుకుంటూ వచ్చాడు ఆయన. వాళ్ళు మాకు ఒత్తిళ్లు ఉన్నాయని చెప్పగా నేను విన్నాను, వాళ్ళ పెద్దతండ్రి గారు రాజకీయ నాయకుల నుండి మాకు ఒత్తిళ్లు ఉన్నాయి, ఈ భూమితో సురేష్ కి ఎటువంటి సంబంధం లేదు, వాడికి మతి సింహితం కూడా సరిగ్గా లేదు అని చెప్తున్నారు. ఇప్పుడు అది ప్రచారంలోకి తీసుకొస్తా ఉన్నారు, ఎందుకంటే కేసు నుంచి అది మనం ఎందుకంటే ఇప్పుడు పోలీసు దాన్ని విచారణ చేస్తూ ఉన్నారు కాబట్టి ఆ విచారణకు మనం ఆటంకం కలిగించకుండా మనకు ఉన్న ఆధారాలను మనం షో ద్వారా చేస్తే అట్లీస్ట్ పోలీసు కరెక్ట్ ద్వారలో పోయి అసలు ఏం జరిగింది, 150 ఎకరాల భూమి, 50 సంవత్సరాల నుంచి అది లిటిగేషన్లో ఉన్నటువంటి భూమి, దానిపై ఈ ఎంఆర్ఓ మొన్న వచ్చినటువంటి ఎంఆర్ఓ మొన్న ఏర్పడ్డటువంటి ఎంఆర్ఓ అబ్దుల్లాపూర్పేట్ ఎంఆర్ఓ ఆఫీస్ తనకు ఏ విధంగా పైన జాయింట్ కలెక్టర్ ఆదేశాలు ఆయన ఒక ఆర్డర్ ఇచ్చిన తర్వాత తనకు ఏ విధంగా తను దాన్ని మళ్ళీ తిరిగి దాన్ని ఇచ్చేయగలదు, అందు గురించి ఇదే అనుమానం అందరికీ ఉంది కాబట్టి మనం దీన్ని నివృత్తి చేసే ప్రయత్నం చేద్దాం. మీరు కొద్దిగా లైన్లో ఉండండి శ్రీదేవి రెడ్డి గారు. సునీల్ కుమార్ గారు దీన్ని ఏ విధంగా చూస్తారు? మీరు జరిగిన ఇన్సిడెంట్ రెండు కోణాలు ఆలోచిద్దాం, రెవెన్యూ యంత్రాంగం తరపు నుంచి, రైతుల తరపు నుంచి, ఓవరాల్గా తెలంగాణ ప్రభుత్వం ఏం చేసి ఉండాల్సింది, ఇప్పుడు ఏం చేయాలనేది. మీరు రెవెన్యూ యంత్రాంగం వైపు నుంచి తీసుకున్నట్లయితే వాళ్ళు విపరీతమైన పని ఒత్తిడిలో ఉన్నారు. రెండవది ఏ సమస్యకు వస్తే ఎవరి దగ్గర పరిష్కారం అవుతుందనే ఒక క్లారిటీ మనం సమాజానికి ఇవ్వాలి. ఇప్పుడు మీరు చెప్తున్న ఉదాహరణలో అది టెనెన్సీ డిస్ప్యూట్, 1950 కౌలు చట్టం కింద ఒక వివాదం నడుస్తుంది. 1950లో భూయజమాని ఒకరు ఉన్నారు, దాని మీద కౌలుదారుకు ఒక రికార్డు అయ్యారు, యజమాని నుంచి వచ్చింది భూమి అన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, కౌలుదారు నుంచి భూమి వచ్చింది కొంతమంది ఉన్నారు. ఇప్పుడు ఎవరైతే హత్యకు పాల్పడ్డాడో వాళ్ళ కుటుంబం ఏమో మేము భూమి మీద ఇంత తరలిగా ఉంటుందని చెప్తున్నారు. ఈ మూడు వర్గాల డిస్ప్యూట్లో జేసీ ఒక ఆర్డర్ పాస్ చేశాడు, ఇది పలానా వాళ్ళకి చెందుతుంది అని. జేసీ రంగారెడ్డి జిల్లా, జాయింట్ కలెక్టర్ గారు, ఇది టెనెన్సీ హక్కులు ఉన్నాయి కాబట్టి టెనెన్సీ హక్కు వాళ్ళ దారులకు అనుకూలంగా ఒక ఉత్తర్వులు పాస్ చేశారు. ఆ ఉత్తర్వులను ఇప్పుడు తహసీల్దార్ గారు అమలు చేయాలి. ఇప్పుడు మనకు వస్తున్న సమాచారం ఏంటంటే ఆ ఉత్తర్వులు అమలు జరిగితే కనుక ఇప్పుడు వీళ్ళకి నష్టం జరుగుతుంది, సురేష్ కుటుంబానికి కనుక జరుగుతుంది అనే దాని మీద ఎంఆర్ఓతో ఘర్షణ పడటం కనపడుతుంది. అక్కడ తహసీల్దార్కి జాయింట్ కలెక్టర్ ఉత్తర్వులు అమలు చేయడం తప్ప వేరే మార్గం లేదు కదా. ఇప్పుడు మనకు కావాల్సింది ఆ జేసీ ఆర్డర్ని మనం ఛాలెంజ్ చేయాలి. కానీ 1950లో వచ్చిన చట్టం కింద ఉన్న కేసులు ఇంకెందుకు ఉన్నాయి? అది 1950 వచ్చే చట్టం ఎన్ని ఏళ్ళు అవుతుంది? ఇనాం చట్టం 1955లో ఇనాం రద్దు చట్టం వచ్చింది, 1973లో సవరణ చట్టం, 1973 నుంచి 2019 వరకు ఇంకా ఇనాం కేసులు ఎందుకు నడుస్తున్నాయి? సీలింగ్ చట్టం 1973 సీలింగ్ చట్టం, ఇంకా సీలింగ్ కేసులు ఎందుకున్నాయి? ఇవన్నీ పేరుకుపోయిన సమస్యలు ఏవైనా అంటే భూ రికార్డుల ప్రక్షాళన పేరుగా మనం ఒక్కసారి అన్ని కదిలించి అన్ని ఒక్కసారి పైకి వెలికి తీసాం. ఎప్పుడైతే సమస్యలన్నీ పైకి వెలికి తీస్తామో ఆ సమస్యలకి సిస్టమ్ కనుక రెడీగా లేకుండా అవన్నీ సాల్వ్ చేయలేకపోతే ఇలాంటి విపరిణామాలు చాలా ఇంకా జరిగే అవకాశాలు ఉంటాయి. ఈ రోజున జరిగిందల్లా ఏంటంటే చూస్తున్నాం, ఒక విఆర్ఓను గల్లా పట్టుకున్నారు సిరిసిల్లాలో వారు, ఈ రోజు పేపర్లోనే ఈ న్యూస్తో పాటుగా అవి కూడా ఉన్నాయి. ఒక చోట కొంతమంది దళితులు వెళ్ళి మా భూమి సమస్య తీర్చట్లేదని ఎంఆర్ఓ ఇంటి ముందు డప్పు కొట్టారు, ఇంకొక చోట తహసీల్దార్ కార్యాలయంలోనే ఒక మహిళ విఆర్ఓ కాలర్ పట్టుకుని నిలదీస్తుంది. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే మనం సమస్యలన్నింటినీ ఒకసారి కదిలిచి వాటి పరిష్కారం వైపు మనం వెళ్ళట్లేదు. తర్వాత ఇంకొక కీలకమైన అంశం అందరూ గమనించాల్సింది, ఎప్పుడైనా భూ సమస్యలకి శాశ్వత పరిష్కారాలు వెతకాలి. మనం శాశ్వత పరిష్కారం వెతకాల, శాశ్వత పరిష్కారం తెలంగాణ రాకముందు చెప్పాం, వచ్చిన తర్వాత ప్రభుత్వం చెప్పింది మేనిఫెస్టోలో ఏమన్నాం, భూముల సమగ్ర సర్వే జరగాలి. మనం భూముల సమగ్ర సర్వే చేశామా? చట్టాలలో గందరగోళాలు ఉన్నాయి, ఇన్ని చట్టాలు తీసేసి గందరగోళం తీసి ఒక చట్టం తేవాలి అనుకున్నాం, చేశామా? రెవెన్యూ అంటే టైటిల్ గ్యారంటీ ఇచ్చే ఒకసారి ఒక రికార్డులో ఒకటి పేరు వస్తే అదే అంతిమంగా ఉండేలాగా టైటిల్ గ్యారంటీ చట్టం తేవాలనుకున్నాం, తేలేకపోయినాం. అంటే ఈ వ్యవస్థలో ఇలాంటి సమగ్రమైన శాశ్వతమైన మార్పులు చేయకపోతే అన్ని వర్గాల వాళ్ళు ఈ విధంగా ఒత్తిడికి గురవుతారు. రెవెన్యూ యంత్రాంగం ఒత్తిడికి గురవుతుంది, కామన్ మ్యాన్ కూడా ఇలాంటి అవుతుంది. ఈ రోజున ఎటువైపు మాట్లాడే వాళ్ళు కూడా, అంటే రెవెన్యూ యంత్రాంగానికి సంబంధించి మాట్లాడే వాళ్ళైనా, రైతుల పక్షాన్ని తీసుకొని ఎలాంటి ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్ చేసేవాళ్ళైనా, అందరం కలెక్టివ్గా ఆలోచించాల్సింది ఏంటంటే, నేను మొదటి నుంచి చెప్తున్నాను, నేను ఇంకో మాట కూడా చెప్తా, 15 ఏళ్ళుగా నేను రెవెన్యూ డిపార్ట్మెంట్తో కలిసి పనిచేస్తాను, 15 ఏళ్ళుగా రైతుల పక్షాన నిలబడ్డాను కొన్ని వందల వేల కేసులు, ఆ వ్యక్తిగా చెప్తున్నాను నేను. దయచేసి ఇప్పుడు సమాజం అంతా శాశ్వత సమగ్ర పరిష్కారాల వైపు ఆలోచనలు చేయండి. ఇప్పుడు మనం అందరం పడుతున్న ఆవేశాలు ఆగ్రహాలు ప్రభుత్వం ఒక పాజిటివ్ స్టెప్గా వెళ్ళే వైపుగా వెళ్తే రైతాంగానికి మేలు జరుగుతుంది. ఇంకొక మాట కూడా చెప్తాను, ఈ రోజున తెలంగాణకి గుంట గుంటకు ఒక సమస్య ఉంది,
తీరుస్తున్నామని బూరెకాళ్ళ పక్షాల్లో కొన్ని కొత్త పుస్తకాలు ఇచ్చాం, కొంత పరిష్కారం చేశాం. కానీ ఈ రోజున ఫీల్డ్కి వెళ్ళి చూస్తే ప్రతి గ్రామంలో ఎందుకు ఇన్ని వందల వేల మంది సమస్యలు ఎదుర్కొంటున్నారు అంటే మన వ్యవస్థలో పేరుకుపోయిన జాడ్యాలను మనం ఇంకా వదిలించలేదు. ఇది వదిలించకపోతే నష్టం జరుగుతుంది. చివరిగా ఇంకొకటి, ఇప్పుడు ఈ పర్టికులర్ కేసులో కూడా జాయింట్ కలెక్టర్ దగ్గర ఆర్డీఓ దగ్గర కేసు నడుస్తున్నాయి అంటున్నాం కదా, రెవెన్యూ కోర్టులలో కూడా నాకు ఎంఆర్ఓ దగ్గర న్యాయం జరగకపోతే పై స్థాయికి వెళ్ళాలి అనుకుంటే ఏళ్ల తరబడి ఆర్డీఓ దగ్గర ఏసీ దగ్గర కేసు నడిచే పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే వాళ్ళు చాలా చాలా పని ఒత్తిళ్ళు, శనివారం మాత్రమే రెవెన్యూ కోర్టులో కేసులు నడుస్తాయి, మిగతా వారాలు పనిచేయడం అనుకుంటారు. ఒక్క శనివారం అడ్జర్న్మెంట్ జరిగితే మళ్ళీ నెలకో రెండు నెలలకో మూడు నెలలకో పోస్ట్పోన్ అవుతుంది. ఇక్కడ మనం ముఖ్యమంత్రి గారు మొదట్లో ఏం మాట మాట్లాడారంటే ట్రిబ్యునల్ వ్యవస్థ తీసుకొద్దాము, జిల్లాకు ఒక ల్యాండ్ ట్రిబ్యునల్ రెవెన్యూ ట్రిబ్యునల్ పెట్టాలని అన్నారు. బీఆర్లో వచ్చింది అది. అలాంటి రెవెన్యూ ట్రిబ్యునల్ పెట్టుంటే ఈ కేసులన్నీ ట్రిబ్యునల్కి పోతాయి, సంవత్సరమో రెండేళ్ళు మూడేళ్ళు ఒక మూడు నాలుగేళ్ల కన్నా శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. ఇక్కడ పరిస్థితి ఏంటంటే కింద ఎంఆర్ఓ కోర్టు దగ్గర నుంచి ఆర్డీఓ జాయింట్ కలెక్టర్ సీసీఎల్ఏ, కింద మళ్ళీ ఇటు పక్కన జేసీజే కోర్టు, సబ్ జడ్జి కోర్టు, జిల్లా జడ్జి కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు, ఇట్లా ఒకసారి వివాదం వస్తే 30 ఏళ్ళు దాకా పెండింగ్లో ఉండే పరిస్థితి. సీసీఎల్ఏ కూడా లేరు కదా మనకు తెలంగాణ. సీసీఎల్ఏ ఇప్పుడు చాలా కాలం నుంచి పోస్ట్ వేకెంట్గా ఉంది. ఒకవేళ ఉన్నా కానీ ఇంతకాలము ఒక కోర్టు వివాదాలలో తిరిగే సత్తా సామర్థ్యము పేద వ్యక్తులకు ఉంటుందా? ఆ ఫ్రస్ట్రేషన్లో ఎవరో ఏదో బిహేవ్ చేస్తే ఎవరు నష్టపోతున్నారు ఇక్కడ? చిన్న ఉద్యోగులు, పిల్లలు ఒక తల్లిని కోల్పోయారు, భర్త ఒక భార్యను కోల్పోయాడు, తల్లిదండ్రులు ఒక బిడ్డను, తను ఉపాధ్యాయురాలు వృత్తి నుంచి 2009లో గ్రూప్ బి సెలక్షన్ ద్వారా ఎంఆర్ఓ అయింది. షీ కమ్స్ ఫ్రమ్ ఏ గుడ్ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ. ఏ విధంగా ఈరోజు ఇది చేస్తూ ఉన్నారు? తప్పు చేసిన అధికారులను చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా శిక్షించాల్సిందే. అది మనం దాన్ని మిడ్ డే పాలిటిక్స్లో మనం చెప్పుకుంటూ వచ్చాము. ఒక శ్రీదేవి గారు ఇప్పుడు విన్నారు కదా సునీల్ కుమార్ గారు చెప్పింది, వారి కోణాలు చెప్పారు కదా అసలు ఏం జరిగి ఉండొచ్చు అని. తనకు జాయింట్ కలెక్టర్ ఆర్డర్ ఏదైతే పాస్ చేసిండో దాన్ని అమలు పరచాల్సిన బాధ్యతనే తప్ప దీంట్లో వేరే విధంగా తను ఏ విధంగా చేస్తుందని అనుకున్నారు వారు? అంటే జాయింట్ కలెక్టర్ చెప్పండి అంటే రికార్డులు మార్చడం అనేది తన పరిధిలో లేదని ఆమె రైతుకు విన్నవించినట్టుగా కూడా చెప్తున్నారు. పాస్ పుస్తకాలు ఇవ్వడం లేదని చెప్పి అంటే పై అధికారుల అనుమతి లేకుండా తహసీల్దారే తనకు పాస్ పుస్తకాలు ఇవ్వాలి అని అతడు ఒత్తిడి తీసుకొచ్చినట్టుగా కూడా తెలుస్తుంది అక్కడ. కానీ అధికారిని తను రికార్డులు మార్చడం తన పరిధిలో లేదని, తమకు పరిమితమైన రూల్స్ తనకు ఒప్పుకోవని చెప్పినట్టుగా కూడా అంటే వాళ్ళ బంధువులు చెప్తుంటేనే నేను విన్నాను. నేను ప్రత్యక్షంగా వెళ్ళి వాళ్ళతో మాట్లాడలేదు. టీవీలో న్యూస్ చూస్తుంటే వాళ్ళు చెప్తున్నారు మాకు మా రూల్స్ రెగ్యులేషన్స్ అనేవి మీకు పాస్ పుస్తకాలు ఇవ్వడానికి ఒప్పుకోవని చెప్పి. కానీ ఈ సురేష్ అనే అతను ఆ ఒప్పుకో ఆ పాస్ పుస్తకాల కోసమే ఇంత దారుణానికి ఒడిగట్టాడు అనేది తెలుస్తుంది ఇక్కడ. కాబట్టి రైతులు ఈ రైతులకు కూడా అంటే రైతు బాధపడటం అనేది, రైతు బాధపడితే దేశం బాధపడుతుంది. ముందు రైతు బాగుండాలి, రైతు బాగుంటేనే ఊరు బాగుంటుంది, ఊరు బాగుంటే దేశం బాగుంటుంది. రైతులు బాధపడకూడదు, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకూడదు అంటే ముందుగా మనం మన దగ్గర ఇంకా బూజు పట్టిన చట్టాలు ఉన్నాయి, నిజాం కాలం నాటి చట్టాలు కూడా అమలవుతున్నాయి. ఈ చట్టాలను మనం ప్రక్షాళన చేసుకోవాలి. ప్రక్షాళన చేసుకుని రైతులకు అంటే రైతులు కోర్టుల చుట్టూ ఆఫీసుల చుట్టూ తిరగకుండా రైతులకు సత్వర న్యాయం జరిగేటట్టుగా చట్టాల్లో మార్పు రావాలి. ఎందుకు ప్రభుత్వాలు ప్రతిసారి ప్రభుత్వాలు వస్తున్నాయి మేము మాది రైతు ప్రభుత్వం అంటున్నారు కానీ పైకి కనబడుతోంది రైతు ప్రభుత్వం అని చెప్పి, కానీ లోపల చాలా లొసుగులు ఉన్నాయి, అవన్నీ మారాలి. ఈ మారాలి అంటే మన ప్రజల్లో కూడా అవగాహన రావాలి, మన రైతుల్లో రావాలి. అంటే బాధ్యత ఉన్న ప్రతి పౌరుడు కూడా ఒక ప్రతి పౌరుడు కూడా బాధ్యతాయుతంగా ఆలోచించాలి, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. భూ చట్టాలు గందరగోళంగా ఉన్న భూ చట్టాల లోపల మార్పు అనేది ఖచ్చితంగా రావాల్సిన అవసరం ఉంది. విజయారెడ్డి హత్య అంటే ఇటువంటి హత్యలు మళ్ళీ పునరావృతం కావద్దు. ఒక క్షణం లైన్ లో ఉండండి. అదే మియాపూర్, ఇప్పుడు మనము ఈ మియాపూర్ ఉదంతం చూశారు, అసలు మియాపూర్ కంప్లైంట్ ఎవరిచ్చారు ఎక్కడిచ్చారు కూడా అంత రికార్డులో ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారే రెవెన్యూ మంత్రి కాబట్టి. మియాపూర్ భూముల స్కామ్, దాని తర్వాత జరిగిన మొత్తం ఏవైతే పరిణామాలు ఉన్నాయో వాటన్నిటికీ ఈ భూ ప్రక్షాళన అనే పేరు, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ దాడులు దీనికి ఏమైనా లింక్ ఉందంటారా? ఎందుకంటే అది బయటికి రాలేదు. ఆ మియాపూర్ భూమి స్కామ్ తర్వాత ఆ బెనామీలే ఒక ఛానల్ పోయి ఇంకో ఛానల్కు ఇదైనారు, వారే ఇప్పుడు మాధ్యమాలను కంట్రోల్ చేసేటువంటి పరిస్థితి.
అంటే ఏమైపోయింది అంటే మియాపూర్ కుంభకోణం జరిగిన తర్వాత అన్న కుంభకోణం అనొచ్చు, కుంభకోణం జరిగిన తర్వాత చట్టంలో మార్పు వచ్చింది. అంటే చట్టం మార్చుకున్నాం, మారిన చట్టాన్ని అమలు చేయలేదు అంతే. ఆరోవారు చట్టానికి వెనువెంటనే కొన్ని మార్పులు వచ్చాయి. సమగ్రంగా కాదు, ఇంకొన్ని భారీ మార్పులు కావాలనుకున్నాం, ఆ ఉన్న చట్టం అమలు చేయలేదు. మనకు కామన్ థ్రెడ్ ఏం కనపడుతుంది అంటే సమస్యలన్నిటినీ ఉన్నాయని ఒప్పుకుంటున్నాము, సమస్యలన్నీ వెలికి తీసే ప్రయత్నాలు చేస్తున్నాము, వాటిని పరిష్కరించడంలో మాత్రం సెలెక్టివ్గా ముందుకెళ్తున్నాము. ఏది కొన్ని కొన్ని అవుతున్నాయి, కొన్ని కావటం లేదు. ఇప్పుడు మియాపూర్ అంతే కావచ్చు, సెలెక్టివ్గా ఎంతవరకు చేయాలో అంతవరకు చేయక ఆపారు. ఎందుకైందో తెలియదు, అనుమానాలకు దారి తీస్తుంది. ఊరికాళ్ళ ప్రక్షాళన కూడా అంతే. ఇప్పుడు అధికారిక లెక్కల ప్రకారమే దాదాపుగా 5.5 లక్షల ఖాతాలు పార్టీ బిలో పెట్టారు, అంటే డిస్ప్యూట్స్ ఉన్నాయని పెండింగ్లో పెట్టారు. మరో 2.5 లక్షల ఖాతాలకి కొత్త పాస్ పుస్తకాలు ఇవ్వలేదు. పట్టాదారు కాలంలో ఒక పేరు, సాగుదారు కాలంలో ఇంకో పేరు ఉంటే పట్టాకాలంలో వాళ్ళ పేరే సాగుదారు కాలం రాశారు, ఇబ్బంది ఉంటే పార్టీ బిలో పెట్టారు. ఇట్లా రకరకాలుగా మనం సమస్యని సాల్వ్ చేయడానికి కొంచెం మొదలు పెట్టి పనిని సగంలో ఆపాము. ఈ పనిని సగంలో ఆపటం వల్ల వస్తున్న ప్రతిఫలాలే మనం ఇప్పుడు అనుభవిస్తున్నాం దాని వంటల. సో ఇప్పుడు కోరుకునేది అంటే మీకు ఒక బలమైన సూచన. మీరు ఇది ఇంత మంచి చర్చ లేవని తీశారు కాబట్టి ఇది మనం లాజికల్గా ముందు కూడా వెళ్ళాలి. ఒక పక్కన జరిగిన సంఘటన ఖండించుకుంటూ సానుభూతి తెప్పుతూనే రాబోయే రోజులు ఏం జరగాలో చెప్పాలి. నేను సూటిగా 3 సూచనలు చేస్తాను. ఈ 3 జరిగినా సరే డెఫినెట్గా మేలు జరుగుతుంది. ఇమ్మీడియట్గా జరగాల్సింది ఏంటంటే భూరికాల ప్రక్షాళన చాలా తక్కువ టైం టీంకి ఇచ్చాము, అప్పుడు తొందర ఉండేది. ఈ 4,000 రూపాయలు ఎకరానికి ఎవరు ఇవ్వాలో తెలుసుకోవాలని తొందరలో 10 రోజుల టీంలో ఏం చేయలేరు. ఇప్పటికైనా ఇప్పుడు రెవెన్యూ రికార్డ్ దగ్గర ఏ కాగితాలు ఉన్నాయి వీటన్నిటిని తీసుకొని మళ్ళీ గ్రామాలకు వెళ్ళండి, నెల కాకపోతే 6 నెలలు వెళ్ళండి, సంవత్సరం గ్రామాలకు వెళ్ళి సమగ్రంగా ఈ సమాచారం మీద పూర్తిగా విచారణ చేసి మరొకసారి రికార్డులను సవరించే ప్రయత్నం చేయండి. చిన్నవాళ్ళు అధికారుల చుట్టూ తిరగడానికి ఓపిక ఉండదు, రెండోది అధికారులు కూడా సమయం ఇవ్వలేకపోతున్నారు. కాబట్టి ఇప్పటికైనా మరొకసారి భూ రికార్డుల ప్రక్షాళన కోసం గ్రామాలలో రెవెన్యూ సదస్సులు పెట్టండి, 6 నెలలు కాకపోతే సంవత్సరం టైం ఇవ్వండి. ఈ ఒక్కసారన్నా జమాబందీ అజమాయిషీ నిర్వహించండి. అజమాయిషీ జమాబందీ జరగక 15-20 ఏళ్ళు అవుతుంది, ఇదొకటి జరగాలి. ఇక శాశ్వత పరిష్కారంగా ఇప్పటికైనా భూముల సమగ్ర సర్వేకి ఆదేశించాలి. పక్కన్న రాష్ట్రం సమగ్ర సర్వేకి వెళ్ళింది, చట్టాలన్నీ కలిపి సింగిల్ చట్టం చేయండి, టైటిల్ గ్యారంటీ చట్టం చేయండి. ఈ 3 దీర్ఘకాలికంగా వెంటనే జరగాల్సింది ఏంటంటే మీరు ఏదైతే ఫైనల్ రికార్డ్ అనుకుంటున్నారో ఈ రికార్డును పట్టుకుని మళ్ళీ గ్రామానికి వెళ్ళండి. గ్రామానికి వెళ్ళినప్పుడు గ్రామంలో ఉన్న వాళ్ళని భాగస్వాములు చేస్తూ రికార్డు కరెక్షన్ చేయొచ్చు. మేము నల్సరి యూనివర్సిటీ తరఫున 6 గ్రామాలలో ప్రజల భాగస్వామ్యంతో భూ రికార్డుల ప్రక్షాళన ఎట్లా చేయొచ్చు ఒక చూపించాము. ఆ క్రమంలో పోతే కనుక ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయి. సో ఇది ఈరోజు మిడ్ డే పాలిటిక్స్లోని చర్చ. విజయారెడ్డి, ఎంఆర్ఓ విజయారెడ్డి గారిని ఇంత ఘాతుకంగా పెట్రోల్ పోసి చంపడాన్ని సభ్య సమాజంతో పాటు మిడ్ డే పాలిటిక్స్తో పాటు అందరూ ఖండిస్తూ ఉన్నారు. నిజంగా మీకు ఇబ్బందులు ఉంటే ఒక మనిషిని చంపే అధికారం మీరు ఎవరిచ్చారు? అసలు ఒక సురేషే దీని వెనకాల ఉన్నాడా, ఒకడే ఉన్నాడా, దాని వెనకాల ఇంకేదైనా యంత్రాంగం 150 ఎకరాల పైన 1,000 కోట్ల దీనికి సంబంధించింది? ఎందుకంటే మియాపూర్ ల్యాండ్ స్కామ్ ఏదైతే మనం ఇప్పుడు సునీల్ కుమార్ గారు చెప్పినట్టు ఆ కుంభకోణం ఒక దశకొచ్చి ఆగిపోయింది. దాని తర్వాత ఏమైనాయి, బేరసారాలు ఏమైనా జరిగినాయా? దాని తర్వాత ఎందుకు ఆగిపోయింది? చట్టంలో మార్పులు చేసుకున్న తర్వాత దాన్ని ప్రక్షాళన అనే పేరుతో మళ్ళీ దాన్ని అక్కడ వరకు ఎందుకు ఆపేయడం జరిగింది? అట్లా ఆపేయడం వల్లనే అదే స్ఫూర్తిగా తీసుకొని అదే విధంగా చేయొచ్చు అని భావించి బాధ్యులు ఎవరైతే ఉన్నారో బాధితులు వారు చట్టాన్ని తన చేతిలోకి తీసుకొని ఒక మంచి ఆఫీసర్, భవిష్యత్తు ఉన్నటువంటి ఆఫీసరు వారు చెప్పిన దాని ప్రకారం, ఎందుకంటే గత సంవత్సరమే ఇదే రంగారెడ్డి కలెక్టర్ గారు వారికి అత్యుత్తమ సేవలకు వారికి మంచి గుర్తింపును కూడా ఎంఆర్ఓగా కూడా గుర్తింపు ఇచ్చినటువంటి ఆ ప్రభుత్వమే ఈరోజు ప్రజలకు జవాబు చెప్పాలి, అదేవిధంగా ఆ కుటుంబానికి జవాబు చెప్పాలి. అదేవిధంగా ఇంతకుముందు సునీల్ కుమార్ గారు చెప్పినట్టు తక్షణమే ఏం చేయాలి, గ్రామ గ్రామాలకు తిరిగి అక్కడ ఉన్నటువంటి సమస్యలను ఎంబడి రికార్డు చేయండి, మీతో ఉన్న రికార్డులతో పాటు దీర్ఘకాలిక ఏవైతే మనం సూచిస్తూ వచ్చామో ప్రణాళికలు అవి కూడా అమలు పరచాలా. పక్క రాష్ట్రం ఏ విధంగా అయితే భూ సర్వేకు ఆదేశించిందో సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ ఫండ్ కూడా ఇస్తూ ఉంది కాబట్టి భూ సర్వేకు తక్షణమే వారు ఇమ్మీడియట్గా ఆర్డర్ చేస్తూ మొత్తం అన్ని చట్టాలు కలిపి ఒకటే రెవెన్యూ చట్టం తీసుకొస్తూ టైటిల్ గ్యారంటీ అనే ఒక చట్టాన్ని తీసుకొచ్చి రైతులు, గ్రామస్తులు, భూమి కొన్న ప్రతి ఒక్కరికి భరోసా కలిగించి అధికారులను కాపాడాల్సిన బాధ్యత రెవెన్యూ మంత్రిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా సీఎం కేసీఆర్ గారిపై కురుతర బాధ్యత ఉన్నది.
అవినీతి నిరోధక శాఖ ఏ విధంగా పనిచేస్తుందో చూసాం. మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ పై ఐటీ దాడులు చేసి హవాల రూపంగా 100 కోట్లు బయటకు పోయినవని చెప్పగినా కూడా ఈరోజు వరకు వారిపై విజిలెన్స్ కానీ అవినీతి నిరోధక శాఖ ఏసీబీ కానీ ఇప్పటి వరకు కేసులు రిజిస్టర్ చేయనటువంటి వైనం. ఇదే కొనసాగింపుగా ఇది జరిగిందా, ప్రజలు విసిగిపోయి వేసారిపోయి లేకుంటే ఏదైనా భూమాఫియా చేతిలోకు వీరు వెళ్ళిపోయారా అనే అనుమానం అందరికీ కలుగుతుంది. కాబట్టి పోలీసు దాన్ని నివృత్తి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా ప్రజలను చట్టపరంగా రాజ్యాంగబద్ధంగా వారి సమస్యలను తీర్చుకున్న విధంగా ప్రభుత్వము తగు సంస్థలు బాధ్యత చేపట్టాలని మిడ్డే పాలిటిక్స్ వారికి ఒకసారి గుర్తు చేస్తూ మరో అంశంతో మీ ముందుకు డాక్టర్ తంగెళ్ళ శివప్రసాద్ రెడ్డి అలియాస్ డాక్టర్ టీఎస్పీఆర్. అవినీతిని అడ్డుకుందాం, ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం.